చిత్తూరు జిల్లా ఎస్సార్పురం మండలం వెంకటాపురం గ్రామంలో ప్రతిరోజు వాలీబాల్ ఆట ఆడుతుంటారు వెంకటాపురం మరియు పొదలపల్లి గ్రామ యువకులు వాలీబాల్ ఆట ఆడగా పొదలపల్లి గ్రామస్తులపై వెంకటాపురం గ్రామస్తులు ఆరుసార్లు గెలుపొందారు దీన్ని ఓర్వలేక బుధవారం చిలకలపల్లి హైస్కూల్ వద్ద వెంకటాపురం పొదలపల్లి గ్రామానికి చెందిన యువకులు వాలీబాల్ ఆట ఆడుతుండగా రెండు గ్రామస్తుల యువకుల మధ్య ఘర్షణ జరిగింది ఇంటికి వెళ్లి గ్రామంలో గడవ విషయాన్ని పొదలపల్లిలో తెలియజేయడంతో పొదలపల్లికి చెందిన కొంతమంది యువకులు వెంకటాపురం గ్రామంలో ఉన్న యువకులపై రాళ్లతో సోడా బాటిల్ తో దాడులకు దిగారు ఈ దాడుల్లో సుమారు ఏడు మందికి గాయాలయ్యాయి రెండు గ్రామాలు వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులు విచారిస్తున్నారు గాయపడిన వారిని ఎస్ఆర్పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సకు తరలించారు